ఓకే అయితే ఇప్పుడు ఏం లేదు, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకున్నా చెప్తే ఆ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా కాల్ చేసేద్దాం. కాల్ చేసి వాళ్ళ జీవితం సర్వనాశనం చేశారు. లెట్స్ స్టార్ట్ ఇదంతా. ఓకే, నీకు అదృష్టమైన విషయం చెప్పనా, నువ్వు ఎవరికి ఫోన్ చేయలేకర్లేదు. మోస్ట్ బ్యూటిఫుల్ అన్ఫార్చునేట్లీ యాంకర్. అలా పిలిస్తే వెళ్ళిపోద్దా? మరి ఏమనుకుంటున్నా చూసా, ఇక్కడ కేబీసీ కంటే. హలో, హాయ్ లాస్యా, హౌ ఆర్ యు? హాయ్, ఎవరు? ఏయ్, మర్చిపోయావు దొంగ, పట్టుకుని కొట్టవలేక. నేను మర్చిపోయానా? మాట్లాడుతున్నారు. మొన్న నీ డ్రెస్ బాగుందని ఫోన్ చేశానుగా, ఎల్లో కలర్ డ్రెస్, ఎంత బాగున్నావో. ఏ మాట్లాడుతున్నాను, మాట్లాడదు కాను కదా. రవి ఏంటి మధ్య బాగా తిట్టేస్తున్నాను, వాడు తింటే చంపేస్తావాన్ని. ఇది వాళ్ళ కాదు లాస్యా, నువ్వు షో చేస్తే చేయగానే వాడు తిడుతుండే అసలు తట్టుకోలేను లాస్యా. ఎప్పుడో తెలిసిన వాళ్ళ లేకపోతే తెలియని వాళ్ళ అర్థం కావట్లేదు గానీ. నేను 1000 వాళ్ళ. నీ పేరేంటి? లాస్యా, లాస్యా నువ్వు షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేస్తున్నావు అంటగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ అబ్బా నిన్ను ఆ రవి గారికి ఇట్లా తిట్టిండు అనుకో, ఆని పుత్క పట్టి చంపుతా. చెప్పేది కథలు పడుతున్నావు నువ్వు. ఓ అబ్బా, నువ్వు అన్నం తినవా పిల్ల? నువ్వు గంత పక్కకు ఉంటావు నువ్వు. పక్కగా ఉండదు, నువ్వు ఏడ్చుకొచ్చిన పిల్ల లెక్క ఏంది గాలి పక్కగా ఉన్నావు. అమ్మ నువ్వు బక్కగా ఉన్నావు కానీ అందంగా ఉన్నావని ఎవరన్నాడు? హలో, అందంగా ఉన్నానా లేదా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అందంగా ఉన్నా నాకు తెలుసు. ఎవరో చెప్పింది, చెప్పింది ఎవరో చెప్పు, కొడని చెప్పు తీసుకుని. అసలు ఏండే ఏదైనా మాట్లాడ, ఎవరో వాయిస్ మార్చి మాట్లాడుతున్నారు. ఎవరు పాట పాడండి, వాయిస్ మాట్లాడు. ఐ లవ్ యూ అండే. మీరు మాట క్యూట్ గా ఉండదండి. ఏండే ఓ పాట పాడండి, పూనం ముద్దేటండి. ఎవరో చెప్పండి బాబు, కావాలని నేర్పిస్తాను. చెప్పండి, ఎవరో తెలుస్తావాళ్ళు. ఒక నిమిషం, ఒక నిమిషం. లాస్యా దేవుడా, లాస్యా లాస్యా కాకుండా ఇంకేదన్నా మాట్లాడండి. లాస్యా, నేను డీజే చూస్తున్నాను, నిన్ను రవి బాగా ఆడుకుంటున్నారు. ఇంటికి ఎవరు మీరు చెప్పారు? లాస్యా, ఇంకోసారి రవి నిన్ను తిడితే మేము తట్టుకోలేము ఇక్కడ. రవి రవి నన్ను తిడితే నేను కూడా తట్టుకోలేను. లాస్యా, అది లాస్యా ఖైరతాబాద్ ఫ్యాన్స్ అసోసియేషన్. నువ్వు అందుకనే డైటింగ్ లో గీటింగ్ లో మానేసి జిమ్ బాడీ చెయ్యి, కొట్టు. నీ పేరు మీద బ్లడ్ పంచుతుంటే నువ్వు డైటింగ్ చేసి బ్లడ్ తీసేసుకుంటావు బాడీలోంచి. నీ పేరు మీద రక్తదానం చేస్తున్నాం బయట, తెలుసా? ప్లీజ్ అలాంటి నా పేరు చెప్పి చేయకండి, ప్లీజ్. రక్తదానాలు చేయకండి, అన్నదానాలు చేయండి, బాగుపడతారు. సిగ్గు లేదు, బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. బుక్ చేయట్లేదు, ఫోన్లీ ఫోన్ చేసాము. కథలు టీటీలు చెప్పక నాకు స్టోరీలు. ఎవరు మొత్తానికి ఉంటారు? అమ్మ వాయిస్ అయితే అద్భుతంగా ఉందబ్బా నీ వాయిస్ కదా. మ్యాటర్ ఏంటంటే నానా, ఒక ఒక చీమా జోమ దోమ జోమ జోమ చీమా జోమ చీమా జోమ అని చెప్ప. కానీ కాదు, నువ్వు రియలీ చెప్తున్నావు కదా, నువ్వు మేకప్ తీసేస్తే జాంబీలా కనబడుతుంది. నువ్వు మేకప్ తీసేస్తే జాంబీలా కనబడతావు, మేకప్ వేస్తే జుమాన్జీలా కనబడతావు.
మేకప్ చేసుకుంటే జాంబీ జాంబీ సమంతలా కనిపిస్తున్నానా నేను? అబ్బా నాగార్జున గారు, ప్రభాస్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ. అసలు ఇంత బ్రహ్మాండమైన వాయిస్ కూడా నువ్వు గుర్తుపట్టలేకపోతే అసలు ఏంటి లాస్య నువ్వు? అదిగో పోతే ఫ్రాంక్ విశాఖ నేను నాగార్జు చెప్తాను. ఇదిగో ఇదిగో ఎవరెవరు మాట్లాడారు నీతో? ఎవరెవరు మాట్లాడారు? టకటక పేర్లు చెప్పు. తండ్రి, ఇంకా ఇంకెవరు అంటే జబర్దస్త్ లో శంకర్ అనుకుంటా. శంకర జబర్దస్త్ లో శంకర్ ఎంత అందంగా ఉంటాడా? చంపేస్తాడా తండ్రి? నోయల్ అంతే. ఇదిగా నీతో మాట్లాడేది అసూయతో కూడిన అనసూయ. అనసూయ మాట్లాడింది ఇప్పుడు. ఏ అనసూయ ఇది ఎలాగో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు మీ ఇద్దరితో ఒక ఆట ఆడిపిస్తాను. భలే ఉంటుంది ఆట. అది నీకేమో బౌ పదం, నీకేమో హౌ. ఓకే, దీన్ని టేబుల్స్ లో చెప్పాలి. అబ్బా నాకు బౌ టేబుల్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను, పెద్ద కొత్తగా చెప్పు. కాకకి చెప్పు, కాకకి చెప్పు. కా కా ఒకట్ల కా, కా రెండిట్ల కా, కా మూడిట్ల కాకా, కా మూడిట్ల కాకా కావద్ది, కాకా ఎలా అవుద్ది? చూసావా నీకు వచ్చు. ఓకే, వన్ టూ త్రీ చెప్పు. వన్ టూ త్రీ కా ఒకట్ల కా, కా రెండుట్ల ఏమంటారు దాన్ని, ఏమంటారు దాన్ని? రెండ్ల కా రెండ్ల కాకా, కా మూడ్ల కాకా, కా కా నాలుగుల కాకా కాకా, కాకా కాకా అంటే బాబాయ్ వాళ్ళ బాబాయ్. కాకా కా కాకా కా ఇదిట్ల కా కా ఆరిట్ల కా ఆరిట్ల కాకా కా కాకా కా ఏడిట్లు చెప్పండి, ఎనిమిదిట్లు చెప్తుంది ఏంటి? బౌ అంత బౌ, బౌ టూ ద బౌ బౌ, బౌ త్రీ ద బౌ బౌ బౌ, బౌ ఫోర్ ద బౌ బౌ బౌ. ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియమా? ఓకే, నువ్వు తెలుగులో చెప్పు. ఆ నువ్వు దాను నువ్వు కాను. రెడీ, వన్ టూ త్రీ గో. సరే పోనీలేండి. ఈ అద్భుతమైన రౌండ్ లో మనం చాలా బాగా ఆడుకున్నాం, లాస్య జీవితాన్ని నాశనం చేద్దామని కంకణం కట్టినా గుర్తుపట్టేసింది. చాలా గుర్తుపట్టలేదు, చాలా నిమిషాలు, చాలా నిమిషాలు. మీరు అన్న 5 నిమిషాలు దాటిన తర్వాత మీరు అనసూయనే గెలిపించాలని మీరు ఫిక్స్ అయ్యంటే మీరు నన్ను పిలిచారండి. లేదు, నోయల్ గెలిచాడు కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా పూర్తిగా చెప్పని దేని నేనా? ఓకే, అందుకే యాంకర్లు యాంకర్లు కలిస్తే బ్లాంకర్ అవుతారని. ఈ రౌండ్ అదిరిపోయేటట్టు ఆడారు కాబట్టి ఈ రౌండ్ లో మా నోయల్ గెలిచాడు కాబట్టి ఒకసారి గట్టిగా నోయల్ కి ఫస్ట్ రేవంత్ మీద 4 కామెంట్లు. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 సార్లు దొరికిన అద్భుతమైన సింగర్ రేవంత్. ఓన్లీ డ్రంక్ లో దొరికారు తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకల. పబ్బులో ఒక అమ్మాయిని గెలికాడని వాళ్ళ అన్నయ్య కొట్టాడు. గెలికాడు కానీ వాళ్ళ అన్నయ్య కొట్ల. నువ్వు స్టేట్మెంట్ కరెక్ట్ చెప్తున్నావా, సపోర్ట్ చేస్తున్నావా? వాళ్ళు చెల్లే అందులో. మనం నోయల్ కి ఫోన్ చేద్దాం. హలో శంకర్, అంటే మీరు కుమారి 21 లో శంకర్ గా యాక్ట్ చేశారు కదా? బొగ్గలు వేడిగా అయిపోతున్నా.
ఐ నో, ఎందుకంటే నేను మీకు ఒక అడమెంట్ ఫ్యాన్ అండి. అసలు మీరంటే ఐ జస్ట్ లవ్ యు నోయల్ గారు. నేను మిమ్మల్ని ముద్దుగా శంకర్ అని పిలుచుకోవచ్చా? సూపర్ అండి. ఇప్పుడు వాడికి నచ్చని డ్రెస్ చేసుకుని వస్తుంది. అయినా సరే వీడు నవ్వుతూ బాగాలేదే అంటే మళ్ళీ ఎక్కడే ఉంటాడు చెప్పి, వావ్ ఎక్సలెంట్, యు బ్యూటిఫుల్ అండి. వావ్, ఆ డ్రెస్ కి డబ్బులు ఎవడు దబ్బెడతాడు? మళ్ళీ అబ్బాయి. హలో, అదే ఆపకే, మధ్యలో ఎవడు అడిగాడు? నేను వేసుకునే డ్రెస్సులు మీకు నచ్చవు అన్నప్పుడు ఆబ్వియస్ గా మీకు నచ్చిందే మాకు కొనాలి కదా.